తెలంగాణ రాష్ట్ర వడ్డర సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారులు మరుసు కృష్ణయ్య అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఎత్తేరి అంతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల జనాభా కలిగి ఉన్న వడ్డరలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన చదువు లేక రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అత్యంత దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డరలకు నిధులు ప్రకటించాలని కోరుతూ సమావేశంలో పలు తీర్మానాలు ఏకగ్రీవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖున వడ్డర సంఘం తెలంగాణ గండదెబ్బ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మనం అనేక విధమైన కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మనం కొన్ని సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా వడ్డర అనే పదం రాష్ట్రంలో గెజిట్లో తేవడం జరిగింది. కేంద్రంలో కూడా గెజిట్లో తేవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న వడ్డరలకు 6 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేపించడం జరిగింది. గతంలో 75,50,000 రూపాయలు ఉండేవి, దాన్ని చేపించడం జరిగింది. మరి అదేవిధంగా ఏవైతే సొసైటీలు ఉన్నాయో ఆ సొసైటీలను 1 కోటి రూపాయలకు మనతో పాటు ఎస్సీలను మరి ఉపరణను కలిపి వాళ్ళను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ సమస్యలు ఉన్నా ఆ సమస్యల పైన పోరాడడానికి అనేక విధాలుగా మనం ప్రయత్నాలు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి గ్రామంలో మండలంలో జిల్లాలో ఉన్న నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన శక్తి మేరకు అన్ని విధాల ప్రయత్నాలు చేయడం. గతంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేంద్ర అన్న గారితో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక విధమైన ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.